చూస్తే పేద కుటుంబాలకి అక్కడ 50 నుంచి 100 రూపాయలు వాళ్ళు అకౌంట్ చేయడం జరిగింది. కానీ మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ 20 లక్షల కోట్ల రూపాయలు కూడా పేద ప్రజలే కాకుండా కార్పొరేట్ శక్తులు అయినటువంటి అనిల్ అంబానీ కనబడినటువంటి కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టింది 20 లక్షల కోట్లు కూడా. పేద ప్రజలు పట్టించుకుంది లేదు. మొన్నటిదా కూడా అనిల్ అంబానీ ఆదాని వాళ్ళు నష్టాల్లో ఉంటే ఈ కరోనా కాలంలో 6 నెలల్లోనే వాళ్ళు కోటేశ్వరయ్యారు. అంటే అర్థమైంది, పేద ప్రజలు పట్టిన ఈ ప్రభుత్వాలు ధనికులని పెద్దలయ్యాల్సి తప్ప ఏం లేదు. అదేవిధంగా ఉపాధి లేదు ప్రజలకు. ముఖ్యంగా ఈరోజు చూస్తే వ్యవసాయంలో రైతులు అనేక కష్టాలు పడి వర్షాలు పడినా పడకపోయినా పడినా పడకపోయినా గిట్టుబాటు ధరలని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఈ మధ్య కాలం చూస్తే మనం ఇతర జిల్లాలో మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల పంటలు కొట్టకపోయినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. మనకు కూడా గత సంవత్సరం అంతకుముందు గత సంవత్సరంలో 2 సంవత్సరాలు కూడా పంట నష్టం జరిగిన ఎండిపోతే పంటలు వర్షం లేక పంట నష్టం ఇచ్చిన పాపాలు ఈ ప్రభుత్వాలు పోలా. నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజలను ఆలోచించండి. ప్రభుత్వాలు మన దగ్గర ఓట్లు వేసుకొని గెలిచి ఈరోజు ఓట్లు వేయకముందు గెలవకముందు ప్రచారంలో మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్పి ఈరోజు గద్దెనెక్కి ప్రజలు పట్టించుకోకుండా చాలా దీనస్థితిలో ఉన్నారు. అందువల్ల అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలని మనం తరిగొట్టాల్సిన అవసరం ఎంత ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాం. దర్శి నియోజకవర్గ రైతు నాయకులు సంది వెంకటేశ్వర గారు.